రాజ్యాలు రాజవంశాలు పోయాయి ఇప్పుడంతా ప్రజాస్వామ్యం ప్రజలే రాజులు తరాలు మారిన యుగాలు మారిన రాజులు రాజ కుటుంబాలు సింహాసనాలు అంటే ఇప్పటికీ జనాలకు ఎక్కడ లేని మక్కువ అలాంటి రాజకుటుంబమే మనకు ఉంది అదే మైసూర్ వంశం దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా మైసూర్ సంస్థానం పాలన సాగింది ఇది ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంగా విడిపోయింది ఈనాటికి కూడా మైసూర్లో రాజవంశుల ప్యాలెస్ వారి ధనం దర్పం అన్ని చెక్కు చెదరకుండా ఉన్నాయి ప్రతి దసరాకు విద్యుత్ వెలుగుల్లో దగదగలాడే ప్యాలెస్ చూడడానికి కనువిందుగా ఉంటుంది కానీ మైసూర్ ప్యాలెస్ లోపల దాగి ఉన్న రహస్యాలు ఎవరికీ తెలియవు అలాంటి రహస్యమే నాలుగు వందల ఏళ్లుగా మైసూర్ రాజవంశాన్ని వెంటాడుతోంది అందువల్లనే ప్రతి తరంలో సింహాసనం అధిష్టించే వారసుడు లేక ఇబ్బందులు పడుతున్నారు మైసూర్ రాజులు నాలుగు వందల సంవత్సరాల క్రితం మైసూర్ రాజ్యాన్ని తిరుమల రాజు పరిపాలించేవాడు ఆ రాజ్యంపై తిరుగుబాటు చేసి ఒడియార్ సింహాసనం దక్కించుకుంటాడు ఒడియార్ వల్ల రాజ్యాన్ని భర్తను కోల్పోయిన తిరుమల భార్య అలవేలమ్మ ఆత్మహత్య చేసుకుంటూ మైసూర్ రాజవంశం సంతానం లేక అంతం అవుతుందని శాపం పెట్టిందంట అది నిజమే అన్నట్లుగా నాలుగు వందల సంవత్సరాలుగా మైసూర్ రాజ్య సింహాసనాన్ని అధిరోహించిన ఏ ఒక్క రాజుకు కూడా కొడుకులు పుట్టలేదట దత్తత తీసుకున్న కుమారుణ్ణే రాజును చేయడం జరుగుతోందట ఈ తరంలో మైసూర్ సింహాసనంపై కూర్చున్న రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడేయార్ ఆయన భార్య త్రిషిక కుమారి నాలుగు వందల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా పసిపాపల నవ్వులు మైసూరు కోటలో వినిపించనే లేదట కాని జ్యోతిష్యులు చెప్పినట్లు ఇప్పుడున్నటువంటి మహారాణి కుమారి గర్భం దాల్చిందట ఇప్పుడు దశాబ్దాల కాలం నాటి శాపం తీరిపోయిందని అక్కడి వారంతా సంబరాలు జరుపుకుంటున్నారు